ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టేందుకు బీజేపీ నేతలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ లీడర్లు. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలకు డోకా లేదని చెప్పారు. తప్పు చేసిన నిందితులకు శిక్ష తప్పదన్నారు. మూసీ అభివృద్ధిపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. జగిత్యాలలో కాంగ్రెస్ కార్యకర్త గంగారెడ్డి హత్య వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తి లేదన్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ హత్యపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో మాట్లాడానని ఆయన ఆవేదనను పార్టీ అర్థం చేసుకుంటుందని చెప్పారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన నియోజకవర్గాల్లో కొంత ఇబ్బంది ఉందన్న మహేష్ గౌడ్ జగిత్యాల జిల్లా బాధ్యతలు మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగించామని చెప్పారు. బీఆర్ఎస్ నేతలే మారు గంగారెడ్డిని హత్య చేశారన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాలలో బీఆర్ఎస్ రాజ్యం నడుస్తుందా కాంగ్రెస్ రాజ్యం నడుస్తుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ రాజ్యంలో కాంగ్రెస్ నాయకులకే రక్షణ కరువైందన్నారు. ఇది పక్కా ప్రీ ప్లాన్డ్ మర్డర్ అన్నారు. కాంగ్రెస్ ముసుగులో బీఆర్ఎస్ వాళ్లే ఈ హత్య చేశారని ఆరోపించారు జీవన్ రెడ్డి. మనిషిని చంపుతా అన్నాడు అని చెప్పని వీడు ఏదైతున్నదో 100 డైల్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు ఏం చర్య తీసుకున్నారా? మీ రెస్పాన్స్ లేదా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దండుపాళ్యం బ్యాచ్ నాయకుడు అన్నారు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కారెడ్డి. ఎలా మాట్లాడాలో సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలని సూచించారు. దామగుండంపై బీఆర్ఎస్ నేతలు ప్రజలను కన్ఫ్యూజన్ కు గురి చేస్తున్నారని మండిపడ్డారు జగ్గారెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని దిడుతున్నారు అంటే మీ కథలు అట్లున్నాయి కాబట్టి మిమ్మల్ని దిడుతున్నాడు. మీ వ్యవహారం అట్లుంది అందుకే మిమ్మల్ని దిడుతున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద మీరు తట్టుకోలేరు కేటీఆర్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే మాటలకు నీకు నిద్ర కూడా పట్టదు రాదు. కేటీఆర్ బెటర్ ట్రైనింగ్ తీసుకో. రేవంత్ రెడ్డి గారిని ఎట్లా అటాక్ చేయాలి ఎట్లా తిట్టాలి రేవంత్ రెడ్డి దగ్గరనే పోయేసి ట్రైనింగ్ తీసుకో బెటర్. కులమతాలు రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ లో 27 ఉదయం 11 గంటలకు సదర్ సమ్మేళనం నిర్వహిస్తున్నామన్నారు మాజీ ఎంపీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్. ఈ ప్రోగ్రామ్ కు సీఎం మంత్రులు హాజరవుతారని చెప్పారు. సదర్ సమ్మేళనం పోస్టర్ రిలీజ్ చేశారు అంజన్ కుమార్ యాదవ్. మూసి ప్రక్షాళన చేయటం సంతోషకరమన్నారు. మూసిని రోజు ఒక మంచి సదుద్దేశంతో మంచి చేస్తాము, అందులో నీళ్లు తాగే విధంగా చేస్తాము. అక్కడ మంచి ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన నగరాన్ని తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి గారు పూనుకోండి. దాన్ని మూసిని కబ్జా చేసుకుంటే మా బర్రలకు గడ్డి లేక అక్కడ మేత లేక రాను రాను అన్నీ కూడా మీరు తినమరగపోయింది. జంటనగర యాదవుల బర్రలని ఎక్కడో శంషాబాద్ అక్క ఒక 100 కిలోమీటర్ల గడ్డి కోసుకొస్తుంది ఈరోజు. కనుక మూసీని ఏదైతే డిసిషన్ తీసుకొని చేస్తా ఉన్నారో అది మంచిది, మళ్ళా పూర్వ వైభవం వస్తుందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో బీజేపీ నేతలు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి ఘటన బాధాకరమని, ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం అలజడులు సృష్టించవద్దని బీజేపీ నేతలకు హితవు పలికారు ఆది. సికింద్రాబాద్ అమ్మవారి ఆలయంలో జరిగింది ఒక దురదృష్టకరమైన సంఘటన. అంశంలో నిందితుల్ని వెంటనే పట్టుకొని కఠిన చర్యలు తీసుకునే కార్యక్రమం, అలాంటి సందర్భాలు జరగకుండా చూడేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి దానిలా మత విద్వేషం రెచ్చగొట్టే విధంగా మాట్లాడే మాటలు ఏ మేరకు సబబని మాట సందర్భంగా ఈటల రాజేందర్ గారిని సందర్భంగా అడుగుతుంది. ఈటల రాజేందర్ గారు పూర్తిగా అసంబద్ధంగా మాట్లాడేటువంటి మాటలను ఈ సందర్భంగా మేము పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. ఇంటర్ కాలేజ్ విద్యార్థి అనూష ఆత్మహత్య ఘటన విషయంలో బాచుపల్లి నారాయణ జూనియర్ కాలేజ్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద. కాలేజీలో స్టాఫ్ మొత్తాన్ని మార్చాలని ఆదేశించారు. విద్యార్థులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని, కళాశాల యాజమాన్యం ఇబ్బందులు పెడితే నేరుగా తనకు కాల్ చేయాలన్నారు నేరెళ్ల శారద. నేను ఇన్స్టిట్యూషన్ లో అడుగుపెట్టిన మొదటి మాట ఒకే మాట చెప్పాను పిల్లలందరికీ, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎలా చూసుకుంటారో కమిషన్ అనేది కూడా మిమ్మల్ని అలా చూసుకోవడానికే ఉంది అని. కమిషన్ ఫోన్ నంబర్లతో పాటుగా నా పర్సనల్ ఫోన్ నంబర్ కూడా ఇస్తే నేను విజిట్ చేసిన దగ్గర నుండి ఇప్పటివరకు దాదాపుగా ఒక 5000 పైన కాల్స్ వచ్చి ఉంటాయి. మాకు రిటర్న్ కంప్లైంట్స్ ఒక 1000 పైన రిటర్న్ కంప్లైంట్స్ వచ్చాయి. మూసీ ప్రక్షాళన చేసి పరివాహక ప్రాంతాల రైతులకు స్వచ్ఛమైన తాగు సాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలవాలన్నారు ఎమ్మెల్యే సామెల్. తుంగతుర్తి నియోజకవర్గంలో మూసీ పునరుజ్జీవనం అంశంపై మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో
సన్నాహక సమావేశం నిర్వహించారు. 27న సాలిగౌరారం మండలంలోని మానాయికుంట బ్రిడ్జ్ పై 15,000 మందితో మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు సామేల్. వైర సంవత్సరం 25,000 కోట్లు మేము కేటాయించామంటున్నారు. నీకు ఏ వెరక? మీరు సోగరపడి దేశాలు తిరిగొచ్చారు, కానీ ఇక్కడ పేరుని ఆలోచించలేదు, మూసీని ఆలోచించలేదు. మూసీ చైర్మన్ పెట్టిన మీరు ఎక్కడ పోయింది? మూసీ ఇవాళ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టిరు, ఏడున్నారు, ఏడబడినారు మీరు. ఈయన మూసీ కోసం మాట్లాడే అర్హత మీకు లేదు, పేదల కోసం మాట్లాడే అర్హత మీకు లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా జిల్లా హాస్పిటల్ ని అభివృద్ధి చేస్తామన్నారు ఎంపీ రఘురామ్ రెడ్డి. హాస్పిటల్ ని ఆకస్మికంగా తనిఖీ చేసి వార్డులను పరిశీలించారు, డాక్టర్లతో మాట్లాడి హాస్పిటల్లో ఉన్న ఇబ్బందులు తెలుసుకున్నారు. హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను కలుస్తామన్నారు రఘురామ్ రెడ్డి.